పవన్ కళ్యాణ్ గారి విషయం వచ్చింది కాబట్టి అడుగుతున్నా, మీకు పవన్ కళ్యాణ్ గారు ఇలా హెల్ప్ చేశారని, కొంత అమౌంట్ ఇచ్చారు, కొన్ని లక్షలు ఇచ్చారని బయట పుకార్లు వినిపిస్తున్నాయి, అది ఎంతవరకు నిజమమ్మా? పవన్ కళ్యాణ్ గారిని నేను లేవట్ల పరిగణించి మెడిసిన్ డాక్టర్ దగ్గరికి వెళ్తే మెడిసిన్ రాసిచ్చారు. ఇవాళ వాళ్ళమ్మా మీరు అర్జెంటుగా అన్నారు, షూటింగ్కి వెళ్ళలేను పరిస్థితిలో అమ్మా. అప్పుడు ఎవరో చెప్పారు, అమ్మా పవన్ కళ్యాణ్ గారు షూటింగ్లో ఉన్నారు, మీరు వెళ్ళి కలవండి మీరు అంటారు అమ్మా. పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు కనిపించినా చాలా అభిమానంగా పలకరించేవారు, పెద్ద పర్సనల్ పరిచయం లేకపోయినా బాగుండదు. సరే ఒకసారి కనపడి ఏమండి నాకు ఏదైనా చిన్న క్యాలెట్ చిప్పించుకుని అడుగుదాం అనుకొని వెళ్ళాను నేను. వెళ్తే మేనేజర్లు వాళ్ళు డైరెక్టర్లు అందరు వీలేదమ్మా ఆయన చాలా సీరియస్గా ఉన్నారు లోపల డ్యాన్స్లో ఉన్నారు, గబ్బర్ సింగ్ షూటింగ్ అప్పుడు గబ్బర్ సింగ్ షూటింగ్ వెళ్ళటానికి లేదు మమ్మల్ని పెడతారా ఏం లేదు మీరు పైన ఉండండి వచ్చారు చూస్తాం మాట్లాడదు కదా అని ఒలిగిపోతున్నాయి ఇలా చలికి మా అమ్మాయిని తీసుకునేది అలాగే అలాగే కష్టపడి ఉన్నా ఉండి ఆయన రాగానే గేట్ దగ్గరే పెడతారు కాబట్టి జీబు ఆయనకి దూరంగా పెడతారా నడుచుకున్నాను చెక్కమ్మా హీరోలు హీరోయిన్లు గుమ్మం దగ్గరే కదా ఇక్కడ ఆయన గుమ్మం దగ్గర ఆపేసి ఆయన బాగా వాళ్ళ బండి కారు ఎక్కేసారు కారు కూడా కాదు వ్యాన్ ఉంటాయి కదా చూసాను నేను మమ్మల్ని ఎక్కడ మీరు ఎట్టండి మీరు ఎట్టండి ఆయన కోపడతారు ఆయన చూసి ఏంట నేను ఆర్టిస్ట్ అని తెలుసు హెల్త్ బాగాలేదు వణుకుతున్నాను ఎవరైనా కష్టమైందా అలాగే చూసి వాకలి కలిసి చూస్తుంటే ఆయన నిలబడలేకపోతున్నాను సరే బయటకు వచ్చారు బయటకు వచ్చారు చూసి అబ్బకి నా కారు ఎక్కి స్టార్ట్ చేస్తారు వెళ్ళిపోతున్నారు ఇల్లు వెళ్ళండి మాట్లాడి మేనేజర్ వీళ్ళు వెళ్ళినట్లు అమ్మా బళ్ళగా వేసుకోవాలి చూసారు ఆయన కూడా వెళ్ళినట్లు ఆయన కూడా ఆయన నాతో యాక్ట్ చేశాడు సీరియల్ ఓ రెండు సినిమాలు యాక్ట్ చేశాడు నేనేంటో తెలుసు అయినా సరే ఉన్నాడమ్మా కోపడతారు ఆయన మీరు వెళ్ళకండి మీరు వెళ్ళకండి నాకు ఒళ్ళు మళ్ళీపోయింది ఇంకా అంతసేపు కష్టపడి నిలబడితే ఇల్లు వెళ్ళినట్లేదు అని ఏమైనా భయ అనేసి తోసేసుకొని ముందుకు వెళ్ళినట్లు చేశాను ఆయన చూ ఎందుకు ఆయన అటు మాట్లాడుతూ మాట్లాడుతూ ఇటు తీ పెడతా నేను కనపడలే ఏ ఆపలా అని ఒక్క దూకి దూకాడు జీబులో నుంచి దూకి పరిగెట్టుకుని ఉంటే పరిగెట్టాను పరిగెట్టడమే మామూలుగా నడవడ పరిగెట్టి వచ్చారు నా దగ్గర మీ దగ్గరికి వచ్చారు నా దగ్గరికి వచ్చారు కొంచెం దూరంలో ఉన్నాను పరిగెట్టి వచ్చి ఏమా ఏంటి ఏమైందమ్మా ఏంటి ఇలా వచ్చారు ఏంటి మీరు అన్నా ఎంత బాగాలేదండి షూటింగ్లు చేయలేము ఎంత బాగాలేదు ఏదన్నా చిన్న క్యారెక్టర్ ఉంటే ఎప్పిస్తారేమా అట్లా మాట్లాడుతున్నా ఆయన అలా చూసారు ఒక్క నిమిషం అరే మా ప్రశ్న మేనేజర్ ఏదో ఉంది అనిపించరే అమ్మకి ముందు 20,000 ఇచ్చి కారు ఇచ్చి పంపించి రేపు పొద్దున్న 10:00 మిగతా 80,000 వేసి అని చెప్పారు అని చెప్పేసమ్మా మీరు ఏమి బాధపడకండి ఇంకేమైనా కావాలంటే అడగండి నేను చేస్తానమ్మా వస్తానమ్మా షూటింగ్ ఉందమ్మా వస్తానమ్మా అని ఎంత రిక్వెస్ట్గా మాట్లాడి వెళ్ళిపోయాను అంటే 100,000 ఆయన అందరం ఆయన అప్పుడు ఇదేనా దేశాయితో గొడవల్లో ఉండి చాలా ఆర్థికంగా కొంచెం ట్రబుల్లో ఉన్నారట అందరూ అన్నారు గొప్పనమ్మా ఆయన మీకు 1,00,000 ఇవ్వటానికి చాలా ప్రాబ్లంలో ఉన్నారని చుట్టుపక్కల వాళ్ళందరూ అన్నారు నేను అప్పుడు ఆయన తలుచుకుంటే ఇప్పుడు ఆయన కోర్టులు పెట్టాడు అది అది కాదు
నిజంగా నేను చాలా ప్రార్థించే తల్లిని నేను బాగుండాలని. ఆయన నేను పెద్ద కలిసిమెలిసి ఏం తిరగలేదు, పెద్ద పర్సనల్ టచ్ ఏం లేదు మాకు. ఊరికే నేను తెలుసు అంటే సుస్వాగతం చేశాను. సుస్వాగతం సినిమా చూస్తారు, ఆ బస్సులో కిళ్ళి ఉమ్మేస్తూ చూసాను, అదే పరిచయం. ఆ తర్వాత మళ్ళీ గబ్బర్ సింగ్ గప్పుడు చాలా గ్యాప్ వచ్చింది. మనం వేసిన చిన్న క్యారెక్టర్ ఆయనకి కొత్త, ఆయన గుర్తుపెట్టుకుని మీ వరకు రావడం అనేది ఆయన సంస్కారమే కదమ్మా. రావటం కాకుండా అట్లా జంప్ చేసి పరిగెత్తుకుని వచ్చాడు, హెల్ప్ చేశారే హీరో. దానికి నేను లక్ష కాదు, ఎన్ని కోట్లకు కూడా విలువ లేదని అనుకుంటాను. నేను ఎన్నో కోట్ల విలువిస్తాను ఆ మనసుకి. అంత గౌరవించి అభిమానించి పరిగెట్టి వచ్చారు కదా ఆయన. లేకుంటే కూడా ఏం సమయంలో వచ్చారు అమ్మ, డబ్బులు లేవా, అలా ఒక కిలో వేలు ఇచ్చి పంపరా అంటే పోయగలమ్మా, ఇంకేమో చేయగలమా. ఆయన దూకి నా దగ్గరికి వచ్చి వివరం అడిగి ఎట్లా మాట్లాడటం అనేది హ్యాట్స్ ఆఫ్. అప్పటికి చాలా మంచి మనసున్న వ్యక్తి ఆయన. తర్వాత చాలా మంది సాయం చేశారు. నేను సుస్వాగతంలో చేసేటప్పుడు కూడా ఆయన టవల్ దులిపి అమ్మ ఇక్కడ కూర్చోండి. అప్పటి నుండి ఇప్పటి వరకు ఆయన వ్యక్తిత్వం అలానే ఉందమ్మా. ఇప్పుడు నేను కలవలేదు ఈ మధ్య. అంటే అప్పుడు అప్పుడు కలిశారు, మళ్ళీ చాలా రోజుల తర్వాత మళ్ళీ గబ్బర్ సింగ్ కాల్ చేశారు ఆయన. అదే అంటున్నా ఇందాక, ఎప్పుడో ఒకసారి పుడతారు కారణ జన్మ. చిరంజీవి గారితో మీరు చేశారా? నాలుగు సినిమాలు చేశాను. ఆయనకి ఈయనకి తేడా ఏమైనా మీకు అనిపించిందా? ఎవరి గొప్ప వాళ్ళు చిరంజీవి గారిలో ఏంటి ఉందంటారు మీరు? ఆయనతో నాలుగు సినిమాలు చేశారు. చిరంజీవి గారి తోటి మనం పవన్ కళ్యాణ్ గారు అని మనం పోల్చకూడదు లేండి. ఎవరి గొప్ప వాళ్ళదే అంటే ఆయన గురించి మీకు తెలిసిన ఏవైనా మెమరీస్ ఉంటే చెప్తారేమో. ఆయన అంతకుముందు ఎలా ఎంతో ఏ ఆర్టిస్ట్ అయినా కష్టపడకుండా ఎవరు పైకి రావాలి. హీరో అంటారు కానీ చాలా కష్టపడతారు, చాలా కష్టాలు పడతారు, చాలా బాధలు పడతారు. అయితే ఒక ఏజ్ వచ్చాక, ఒక లెవెల్ వచ్చాక ప్రతి వ్యక్తిలో మార్పు వస్తుంది. అది రాకపోతే వాళ్ళు వ్యక్తులే కాదు, అంతే అంటారా, మనిషినే కాదు వాళ్ళు. ఆయన కేఎస్ రామారావు గారు అన్నారు ఒకసారి, ఆయన ఆయన పిల్లలు కూర్చొని తిన్నా తరగని ఆస్తి సంపాదించాడు. అయినా ఎండు మండు తిండలో రేకుల చెట్లు డ్యాన్స్ ప్రాక్టీస్ చేస్తున్నాడు అని. అంటే ఉత్తిపట్ట వాళ్ళకున్న ఇది మన బాధ్యత. మనం ఈ క్యారెక్టర్ ఒప్పుకున్నామంటే ప్రాణం పోయినా సరే మనం న్యాయం చేయాలి. ఆయన డబ్బులు అయిపోయినా, ఆ సినిమా ఫెయిల్ అయిపోయినా ఆయన బతుకుతారు. పేరు చిరంజీవి చైతన్య డ్యాన్స్ చేశాడు, వెళ్ళిమో మండ కాళ్ళేమైపోయినా అంటారేమో వాళ్ళు భయం, మోకాళ్ళు నొప్పులు ఏదైనా వాళ్ళకు వచ్చిన పేరు నిలబెట్టుకోవడానికి ఎంత కష్టమైనా పడతారు. ఆ తర్వాత ఆయన గురించి చెప్పేంత దాన్ని కాదు. కోవిడ్ వచ్చినప్పుడు తర్వాత గమనించాను బాగా, ఆయన పూర్తిగా ఏజ్ వచ్చిన ఏజ్ ఆయనకు వచ్చిన ఏజ్ కాకుండా ఆయన ఎన్నేళ్ళు కష్టపడి సంపాదించిన టాలెంట్, ఆయనలో ఒక పరిపూర్ణ వ్యక్తిత్వం, ఎదుటి జాలి గుణం, దయాగుణం, ధర్మగుణం అన్నీ కొంచెం బయటకు వస్తున్నాయి అని అనుకుంటున్నాను. కోవిడ్ వచ్చాక ఎవరన్నా బాధపడుతుంటే చూడలేకపోవటం, ఎవరినన్నా అవమానిస్తుంటే నిజంగా ఇప్పటికి నేను మనసారా అమ్మ సాక్షిగా చెబుతున్నాను, నమ్ముతున్నా నా జరిగిన అవమానం కానీ నేను పడుతున్న బాధ కానీ ఆయనకు తెలియదు. తెలిస్తే తస్తే ఊరుకోరు, అవమానిస్తే ఆయన ఊరుకోరు. ఏం జరిగింది అంటారు? అంటే అవమానం అన్నారు కదా, సో ఏమైంది? అవమానం మాట అలా ఉంటే నేను ఇప్పుడు ప్రమాదంలో ఉన్నాను, ప్రాణ భయంతో ఉన్నాను, నాకు డబ్బు చేసి గుండెల్లో మూడు హోల్స్ ఉన్నాయి. ఇది మరీ విచిత్రమైన పరిస్థితి.
యాభై ఏళ్ళ నాటక రంగ విచిత్రం వేయటం, సన్మానాలు, సభలు, డబ్బు సంపాదించడం, పోవడం. కొంతమంది పోగొట్టుకున్నారు పాప. కాంతారావు గారు లాంటి మహానటుడు ఎవరో వెళ్ళి హాస్పిటల్లో ఉంటే 50,000 ఇచ్చారట రామానాయుడు గారు. అంతకంటే తెలుసు ఆయన, ఆయన సంగతి నాకు తెలుసు కాంతారావు. అంతటి మహానటుడికి అలాంటి దుస్థితి,